हाय स्टूडेंट्स वेलकम टू भास्कर बायोलॉजी वीडियो इंटरमीडिएट सेकेंडरी जुवाल्समैनटुवंटि ब्रीथिंग एंड एक्सचेंज ऑफ गैसेस श्वासिंचडम मरियु वायु विनिमयम अयिते ई इंद्रो मनकि एंटंटे इंटरमीडिएट सेकेंडरी सिलबस लो मनकि यूनिट 1 लो मनकि टू चाप्टर्स कवर अवुतायि ओकटि एंटंटे मनकि डैजेशन अंड अब्सॉर्प्शन ओकटि इदि सेकंड ब्रीथिंग एंड एक्सचेंज ऑफ गैसेस अंटे यूनिट 1 लो मनकि 1 बी किंद मनं चेप्तां दीनि అయితే 1 ఏ కంప్లీట్ గా డిలీట్ చేశారు మన ప్రెజెంట్ ఉన్నటువంటి కోవిడ్ సిచువేషన్ వల్ల మనకి ఏంటంటే 30% రిడ్యూస్ అయిన సిలబస్ లో ఈ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అంటే ఏదైనా ఫస్ట్ 1 ఏ ఏదైతే అనుకున్నామో జీర్ణక్రియ మరియు శోషణ అనేటువంటి లెసన్ తీసుకుని జరిగింది సో కాబట్టి దాని తర్వాత ఉన్నటువంటి రెండో లెసన్ ఏంటంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ శ్వాసించడం వాయు విమానం సో దీని నుంచి మనకు కంపల్సరీగా 2 మార్క్స్ 4 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే అది డిలీట్ అయింది కాబట్టి అదే యూనిట్ సంబంధించి రెండో లెసన్ కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ గా మాక్సిమం దీనిలో ఉన్నటువంటి 2 మార్క్స్ 4 మార్క్స్ 100% చదవాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఏంటంటే నేను ఈ లెసన్ సంబంధించినటువంటి ప్రెజెంట్ ఈ వీడియోలో మనకి 4 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాలుగు సో ఇలా మనకి ఇందులో 12 2 మార్క్స్ ఉంటాయి సో 12 2 మార్క్స్ కూడా నేను వరుసగా వీడియో తర్వాత వీడియో నేను ఒకటే ఒకటి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి వైటల్ కెపాసిటీ అంటే ఏంటి దాని తర్వాత దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే అడిగారు మనకి సో వైటల్ కెపాసిటీ అంటే ఏంటి సో అది దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే వైటల్ సామర్థ్యం అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటనేది మనకి ఫస్ట్ క్వశ్చన్ కింద ఉంది సో ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే మనం చూద్దాం ఈ వైటల్ కెపాసిటీ అంటే ఇట్ ఈస్ ద మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ బ్రీత్ ఇన్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ గుర్తుపెట్టుకోండి ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ అంటే బలవంతంగా మనం గాలిని బయటకు వదిలిన తర్వాత ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అంటాం అంటే వాయు శ్వాసించడం మనకు లోపలికి గాలి తీసుకుంటే దాన్ని ఇన్స్పిరేషన్ అంటాం లోపల గాలి బయటకు వద్దామని ఎక్స్ప్రెషన్ అంటాం అయితే ఫోర్స్డ్ ఎక్స్ప్రెషన్ అంటాం అంటే నార్మల్ గా బయటకు వదిలిన దానికంటే బలవంతంగా మనకి ఫోర్స్ గా మనకి ఎయిర్ ని బయటకు పంపుతాం అని అంటే బలవంతంగా బయటకు పంపిన తర్వాత అంటే ఏ పర్సన్ కెన్ బ్రీత్ ఇన్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్ప్రెషన్ మనకి ఎంత ఎయిర్ అయితే లోపల తీసుకుంటారో సో దాని అంటే బలవంతపు నిశ్వాసం తర్వాత ఒక మనిషి పీల్చగల గాలి యొక్క ఘన పరిమాణాన్ని మనం ఏమంటాం అంటే వైటల్ సామర్థ్యం అంటే వైటల్ సామర్థ్యం ఏమవుతుంది బలవంతంగా మనం ఎక్స్ప్రెషన్ అయిపోతుంది అంటే మనకి లోపల ఉంటే ఎయిర్ నార్మల్ గా బయటకు వదలడం కంటే ఇంకా బలవంతంగా లోపల ఎయిర్ మొత్తాన్ని మనం బయటకు బలవంతంగా వదిలేసిన తర్వాత మనం గాలి లోపల ఇన్స్పిరేషన్ చేసుకుంటాం అంటే నిశ్వాసం చేసుకుంటాం సో లోపలికి అప్పుడు గాలి పీల్చుకుంటాం ఆ లోపల గాలి పీల్చుకున్న పరిమాణాన్ని మనం ఏమంటే వైటల్ కెపాసిటీ అంటే మనకి ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ద మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇప్పుడు ఏ పర్సన్ కెన్ బ్రీత్ ఇన్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్ప్రెషన్ తర్వాత ఎంత ఎయిర్ అయితే మనకు లోపల తీసుకుంటాడు ఒక పర్సన్ ఆ ఎయిర్ తాలూక కెపాసిటీ మనం ఏంటంటే వైటల్ కెపాసిటీ బలవంతపు నిశ్వాసం తర్వాత బలవంతంగా బయటకు గాలి వదిలేసిన తర్వాత నార్మల్ గా కాదు బలవంతంగా బయటకు వదిలేసిన తర్వాత ఒక మనిషి పీల్చగల గాలి కన పరిమాణాన్నే మనం ఏంటంటే వైటల్ సామర్థ్యం అంటాం సో అయితే మనకి ఇందులో ఏమి ఇన్వాల్వ్ అవుతున్నాయి పీసీ అంటే మనకి వైటల్ సామర్థ్యంలో మనకి టీవీ దీని మన టైడల్ వాల్యూమ్ అంటాం అంటే నార్మల్ గా మనం లోపలికి గాలి పీల్చుకున్నది అలాగే నార్మల్ గా బయటకు వదిలేదు ఇది మనకి 500 ఉంటుంది అయితే మనకి లోపలికి గాలి నార్మల్ గా గాలి పీల్చుకోవడం సో మనకి మనకి ఏమన్నా ఆఫ్టర్ ఫోర్స్ ఎక్స్ప్రెషన్ బయటికి బలవంతంగా వదిలిన తర్వాత లోపలికి గాలి పీల్చుకుంటాం అంటే లోపలికి గాలి పీల్చుకున్నప్పుడు దానిలో నార్మల్ గా గాలి పీల్చుకోవడం కూడా ఉంటుంది కాబట్టి మనం టీవీ ఇక్కడ యాడ్ చేసాం టీవీ యాడ్ చేసిన తర్వాత మనకి చూడండి ఈఆర్వి ఉంది ఐఆర్వి ఉంది ఈఆర్వి అంటే మనకి ఎక్స్ప్రెషన్ చేసుకున్న తర్వాత రిజర్వ్ వాల్యూమ్ సో ఎక్స్ప్రెషన్ అయిన తర్వాత ఉన్నట్టు రిజర్వ్ వాల్యూమ్ మనం ఈఆర్వి అంటాం ఇన్స్పిరేషన్ చేసుకుంటాం ఇన్స్పైర్ అయినప్పుడు ఏమవుతుందంటే రిజర్వ్ వాల్యూమ్ అని ఐఆర్వి అంటాం సో ఇందులో మనకి ఈఆర్వి యాడ్ అవుతుంది ఐఆర్వి యాడ్ అవుతుంది సో ఐఆర్వి లో మనం లోపల తీసుకున్నాం కాబట్టి గాలి లోపల ఇన్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ అంటాం సో ఇన్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ కూడా ఇందులో ఉంది దాంతో పాటు ఎక్స్ప్రెషన్ రిజర్వ్ వాల్యూమ్ కూడా ఎందుకంటే బయట కూడా వదులుతున్నాం కాబట్టి బలవంతంగా సో బలవంతంగా బయటకు వదలడం ఉంది బలవంతంగా లోపల తీసుకోవడం ఉంది ఎందుకంటే బలవంతం బయటకు వెళ్ళాం బలవంతం లోపల తీసుకుని దీనిలో కామన్ గా మనకి ఉంది నార్మల్ గా తీసుకున్న గాలి కూడా అందులో ఉంటుంది కాబట్టి మనకి బీసీ అంటే ఏంటంటే టీవీ ప్లస్ ఈఆర్వి ప్లస్ ఐఆర్వి అంటే టీవీ అండ్ టైడల్ వాల్యూమ్ నార్మల్ గా తీసుకుంటుంటే నార్మల్ గా బయటకు వదిలిన గాలి అవ్వచ్చు లోపల తీసుకున్న గాలి అవ్వచ్చు సో ఇందులో మనకి లోపలికి నార్మల్ గా లోపల బలవంతంగా తీసుకున్నప్పుడు నార్మల్ గా వెళ్ళాల్సిన గాలి కూడా లోపలికి వెళ్తుంది కాబట్టి మనకి టైడల్ వాల్యూమ్ తీసుకున్నాం ఈఆర్వి అంటే మనకి నిశ్వాసం బలవంతపు నిశ్వాసం తర్వాత ఉన్నట్టు గాలి అనుకున్నాం సో బస్ బలవంత నిశ్వాసంలో అనుకున్నది అంటే బలవంతంగా బయటకు వదిలేస్తున్నాం కాబట్టి ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్ప్రెషన్ అంటే నిశ్వాసం బలవంతపు నిశ్వాసం కూడా ఇందులో ఉంది మనకి ఎక్స్ప్రెషన్ లో మనకి ఇన్స్పిరేషన్ కూడా అందులో ఉంది మనం తీసుకున్నాం కావాలి ఈ మూడింటిని కలిపాలంటే బీసీ అంటే గుర్తుపెట్టుకోండి టీవీ బీసీ ప్లస్ ఈఆర్వి ప్లస్ ఐఆర్వి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి టైటిల్ వాల్యూమ్
నిశ్వాసపు నిలువ ఘన పరిమాణము ఇది ఉచ్ఛ్వాసపు నిలువ ఘన పరిమాణం ఇలా మనకి నిశ్వాసము ఉచ్ఛ్వాసము ఇలా మనకి అన్ని కూడా కలిపి ఉన్నది అండ్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి దీని వల్ల ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి వీసీ అంటే మనకి వైటల్ కెపాసిటీ ఏంటంటే హెల్ప్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ అండర్లైనింగ్ లంగ్ డిసీజెస్ సో లంగ్ డిసీజెస్ ఏమన్నా ఉంటే ఈ టైడల్ కెపాసిటీ ఈ టైడల్ కెపాసిటీని బట్టి లంగ్ డిసీజ్ ని మనం ఐడెంటిఫై చేయవచ్చు సో మనకి ఎందుకని మనం హెల్ప్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ అండర్లైనింగ్ లంగ్ డిసీజెస్ అంటే వైటల్ సామర్థ్యం ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి సహాయపడుతుంది సో ఊపిరితిత్తుల వ్యాధుల్లో మనకి వీళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనకి ఏంటంటే గాలి లోపల పీల్చుకోవడం మొదలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే మన తలకి లంగ్ తలక కెపాసిటీ ఎలా ఉందో మనకి వీళ్ళు ఇందులో మనకి తెలియడం జరుగుతుంది సో అది మనకి వైటల్ సామర్థ్యం అంటే బీసీ వాళ్ళు మనకి ఏం తెలుస్తుంది ఊపిరితిత్తుల వ్యాధులు గుర్తించడానికి సహాయపడుతుంది సో ఇందులో మనకు ఉన్నట్టు మెయిన్ ఇంపార్టెంట్ వైటల్ కెపాసిటీ అంటే మనకి ఇట్ ఈస్ ద మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎప్పుడు ఏ పర్సన్ కెన్ బ్రీత్ ఇన్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ బయటికి బలవంతం అయిన తర్వాత లోపల తీసుకున్న గాలిలో మనం ఏంటంటే బయటకు కెపాసిటీ అంటారు అయితే దేంట్లో వీసీ కూడా పీవీ ప్లస్ ఈఆర్ ప్లస్ ఐఆర్ ఉంది అయితే ఇక్కడ మనం సిగ్నిఫికెంట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే వీసీ హెల్ప్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ అండర్లైనింగ్ అండర్ లంగ్ డిసీజెస్ సో లంగ్ డిసీజ్ మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది వైటల్ సామర్థ్యం ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి సహాయపడుతుంది ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ తర్వాత ఆన్సర్ సో మనకి సెకండ్ వచ్చేసరికి మనకి ఏమైంది సెకండ్ వచ్చినప్పుడు మనం చూడండి క్వశ్చన్ లో మన క్వశ్చన్ ఏమంటుందంటే వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్ప్రెషన్ సో మనకి క్వశ్చన్ ఉందో అక్కడ వాట్ పెడుతూ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ రిమైనింగ్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ ఏ నార్మల్ ఎక్స్ప్రెషన్ నార్మల్ గా బయటకు వదిలేసిన తర్వాత ఎయిర్ ని మనం నార్మల్ గా బయటకు వదిలేసిన తర్వాత మనకి ఏదైతే లోపల ఉండిపోతుంది లంగ్స్ లో కొద్ది ఎయిర్ ఉండిపోతుంది సో మనం బలవంతంగా వదలలేదు ఇక్కడ బలవంతంగా అన్నాం సో కాబట్టి మొత్తం టోటల్ ఎయిర్ ని బయటకు పంపించేస్తాం కానీ నార్మల్ గా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నార్మల్ గా మనకి ఎక్స్ప్రెషన్ అయినటువంటి నార్మల్ గా బయటకు వదిలేటప్పుడు కొంత గాలి లోపల ఉండిపోతుంది లంగ్స్ లో అది దాన్ని ఏమంటారు అడిగాడు సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్ప్రెషన్ నార్మల్ ఎక్స్ప్రెషన్ తర్వాత మనకి లంగ్స్ లో ఉన్నటువంటి రిమైనింగ్ వాల్యూమ్ ఎయిర్ వాల్యూమ్ ఏమంటారు సో దాని మీద ఏంటంటే ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇస్ కాల్డ్ ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ ఫంక్షనల్ రెసిడ్యువల్ అంటే మనకి మిగిలింది అర్థం సో ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అన్నది జరుగుతుంది అంటే మనం నార్మల్ గా బయటికి సో ఇక్కడ మనకి సాధారణ నిశ్వాసం తర్వాత సాధారణంగా బలవంత నిశ్వాసం కాదు ఇక్కడ మనకి పైన బలవంత నిశ్వాసం వచ్చింది కానీ ఇక్కడ మనకి బలవంత నిశ్వాసం కాదు సాధారణ నిశ్వాసం కొద్ది గాలి మనం మామూలుగా బయటకు వదిలినప్పుడు వదిలిన తర్వాత ఊపిరితిత్తులో మిగిలి ఉన్నట్టు గాలి ఘన పరిమాణాన్ని ఇంకా ఊపిరితిత్తులో మనకి ఏమవుతుంది కొంత గాలి ఉండిపోతుంది వదిలిన తర్వాత కూడా నార్మల్గా వదిలిన తర్వాత సో దాన్ని మనం క్రియాత్మక అవశేష సామర్థ్యం అంటారు ఏమంటారంటే సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తులో మిగిలి ఉన్న గాలి ఘన పరిమాణాన్ని ఏమంటారు క్రియాత్మక అవశేష సామర్థ్యం FRC మనకి ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ FRC అన్నది జరుగుతుంది ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ క్రియాత్మక అవశేషం అంటే మిగిలిపోయిందని ఎక్కడ మిగిలిపోయింది బయటకు నార్మల్ గా మనం సాధారణంగా బయటకు వెళ్ళిన తర్వాత ఊపిరిలో కొంత గాలి ఉండిపోతుంది దాన్ని మనం అవశేషం కాబట్టి క్రియాత్మక అవశేష సామర్థ్యం అన్నది జరుగుతుంది సో దీన్ని మనం ఏం చేస్తే FRV అంటే ERV ప్లస్ RV ఈఆర్వీలో మనకి ఏమొచ్చింది అంటే ఎక్స్ప్రెషన్ రిజర్వ్ వాల్యూమ్ అంటే బలవంతంగా బయటకు వదిలేసినప్పుడు ఉన్నటువంటి గాలి సో దానిలో రిజర్వ్ వాల్యూమ్ కూడా ఉంటుంది అంటే గాలి లోపల మిగిలిపోయిన గాలి అంటే అది ఉచ్ఛ్వాసలో కావచ్చు నిశ్వాసలో కావచ్చు కానీ ఇక్కడ ఏమడిగాడు నిశ్వాసం తర్వాత అడిగాడు కాబట్టి రిజర్వ్ వాల్యూమ్ కూడా అందులో రావడం జరుగుతుంది సో దీన్ని FRV అన్న జరుగుతుంది సో ఇది మనకి సెకండ్ క్వశ్చన్ సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి క్వశ్చన్ చూడండి గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది ఓన్లీ అల్వియోలీలో మాత్రమే జరుగుతుంది రిమైనింగ్ మనకి రెస్పిరేటరీ సిస్టమ్ లో చాలా పార్ట్స్ ఉన్నాయి ఇంకా అల్వియోలీ కాకుండా కానీ రిమైనింగ్ పార్ట్స్ ఎందుకు జరగదు సో గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ఓన్లీ అల్వియోలీలో మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటే వాయువుల వినిమయం అనేది ఓన్లీ మనకి వాయు కోశాల్లో మాత్రమే ఎందుకు జరుగుతుంది మిగిలినటువంటి శ్వాస వ్యవస్థలో మిగిలిన భాగాలు ఉన్నాయి సో అందులో ఎందుకు జరగదు సో దానికి కారణం ఏంటనేది మనకి అడిగాడు సో దాన్ని చూడండి అల్వియోలీ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సింగిల్ సెల్ లేయర్డ్ ఎపిథీలియం మనకి అల్వియోలు ఏవైతే మనకి వాయు కోశాలు అన్నామో సో వాయు కోశాలు అనేవి మనకి ఉన్నది ఏంటంటే సింగిల్ సెల్ ఒకే ఒక కణం ఉంటుంది అలా ఒకే ఒక సింగిల్ సెల్ ఏది ఉంటుంది అంత ఒకటే చాలా పలుచగా ఉంటుంది ఎపిథీలియం అనేది ఏంటంటే ఎపిథీలియం అంటే దాన్ని కవర్ చేసుకున్నట్టు లేదు ఎపిథీలియం అవుతుంది సింగిల్ సెల్ తో ఉంటుంది సో ఒకే కణంతో పలుచగా ఉండడం వల్ల అంటే మనకి వాయు కోశాల్లోనే అంటే గ్యాస్ ఎక్స్చేంజ్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ అల్వియోలు అని చెప్తాం ఎందువల్ల సో మనకి అల్వియోలియర్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్ లేయర్ ఎపిథీలియం ఉంటుంది సో ఒకే ఒక కణంతో ఏర్పడినటువంటి ఒకే ఒక కణాల వరుసతో ఏర్పడినటువంటి పలుచిగా ఉన్నటువంటి ఎపిథీలియం ఉండవాలి సింగిల్ సెల్ లేయర్ ఎపిథీలియం ఉంటుంది విచ్ ఈస్
మనకి ప్రొవైడెడ్ విత్ బ్లడ్ క్యాపిలరీస్. మళ్ళీ అందులో ఉంటుంది మనకి బ్లడ్ క్యాపిలరీస్ అనేది మన చుట్టూ ఉన్నది, బ్లడ్ క్యాపిలరీస్ కూడా మనకి చుట్టూ ఉంటాయి. సో మనకి ఇది బ్లడ్ క్యాపిలరీస్ చుట్టూ. సో అల్వియోల్ అనేది మనకి అవుతుంది సన్నగా థిన్ లేయర్ ఉంటుంది, ఎపిథీలియం మనకి సింగిల్ లేయర్ ఉంటుంది, సింగిల్ సెల్ లేయర్. దీని చుట్టూ మనకి అవుతుంది మళ్ళా బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, సో ఇట్ ఈస్ ద రెస్పిరేటరీ ఏరియా పార్ట్ వేర్ డిఫ్యూజన్ టేక్స్ ప్లేస్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ లోపల ఎయిర్ ఉంది, ఈ అల్వియోల్ తాలూకా వాల్ అంతా కూడా పలుచుగా ఉంది, దాని పక్కన మనకి బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయి. సో కాబట్టి ఏమవుతుంది, ఇందులో ఉన్న గ్యాస్ ఇందులోకి, ఇందులో ఉన్న గ్యాస్ ఇందులోకి మనకి ఎక్స్చేంజ్ అయిపోతుంది పలుచుగా ఉంది కాబట్టి. సో కాబట్టి అలా మనకి డిఫ్యూజన్ ద్వారా మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఎందువల్ల ఇక్కడ అవుతుందంటే ఇది చాలా మన సింగిల్ సెల్ లేయర్డ్ ఎపిథీలియం ఉండడం వల్ల గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి తెలియడానికి వచ్చేసరికి వాయు కోశాలు మనకి ఏకత్వచ యొక్క ఉపకలతో ఉంటాయి. ఏకత్వచ ఒకే ఒక త్వచం ఉంటుంది, పలుచుగా ఉంటుంది, ఒకే ఒక త్వచంతో ఆవరించి ఉంటుంది. దాని దగ్గర ఉంటే రక్త కేశనాలకి కూడా ఉంటాయి చుట్టూ, రక్త కేశనాలకు రక్తం ఉంటుంది, రక్తానికి ఊపిరితిత్తుల వాయు కోశాల మధ్యన ఏమవుతుంది, CO2 ఓట్లు అనేవి మనకి ఎక్స్చేంజ్ అవుతుంది వినిమయం ద్వారా. అంటే అది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ బేస్ చేసుకుని అటు ఇటు మనకి వాయువులు వినిమయం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఊపిరితిత్తుల్లో మనకు ఉన్నటువంటి వాయు కోశం ఎందుకు అవుతుంది, వాయు కోశాల్లో ఉన్నటువంటి త్వచం పలుచుగా ఉంటుంది, దాని పక్కన మనకి దగ్గరలో మనకి ఏంటంటే రక్త కేశనాలు ఉంటాయి కాబట్టి వాయువులు వినిమయం అక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మిగిలిన పార్ట్స్ లో మిగిలిన భాగాలు ఎందుకు జరగదు అని అడిగాడు. సో ఎందుకు జరగదు అయితే రిమైనింగ్ పార్ట్స్ ఏమున్నాయి, మనకి రిమైనింగ్ పార్ట్స్ ఉండే మనకి వేర్ యాజ్ ద ట్రాకియా ఒకటి ఉంది, బ్రాంకి ఒకటి ఉంది, బ్రాంకియోల్స్ ఉన్నాయి. సో ట్రాకియా, బ్రాంకి, బ్రాంకియోల్స్, సో ఇవి ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి కానీ ట్రాకియా గానీ బ్రాంకి గానీ బ్రాంకియోల్స్ గానీ హ్యావ్ మల్టీ లేయర్డ్ వాల్స్ ఉంటాయి. మల్టీ లేయర్డ్ వాల్స్ అంటే చాలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రాకింగ్ అనుకుందాం, ట్రాకింగ్ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకి చిన్న చిన్నగా ఇలా మనకి స్ప్రెడ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా మనకి అంటే బ్రాంకి, బ్రాంకియోల్స్. సో ఇవన్నీ కూడా మనకి అంటే ఒకే వరుస కాదు, మల్టీ లేయర్డ్ అనేక వరుసలు ఉంటాయి, మందంగా ఉంటాయి మనకి, చాలా థిక్ గా ఉండడం జరుగుతుంది. సో ఈ థిక్ గా అనేక వరుసల్లో ఉండడం వల్ల, ఎక్కువ వరుసలు ఉండవల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఇలా వెళ్తుంది కానీ ఎక్స్చేంజ్ అవడానికి మనకి ఇవి పలుచగలేవు. దట్ ఇంకెట్టిన కూర్చోండి, వేర్ యాజ్ ద ట్రాకియా, బ్రాంకి, బ్రాంకియోల్స్ మల్టీ లేయర్డ్ వాల్స్ వితౌట్ క్యాపిలరీ నెట్వర్క్స్. సో దీని చుట్టూ మనకి క్యాపిలరీస్ లేవు, బ్లడ్ క్యాపిలరీస్ కూడా లేవు దాని చుట్టూ. సో అందువల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఎక్స్చేంజ్ అవడానికి ఇక్కడ చాయిస్ లేదు. సో మనకి వాల్స్ అనేవి చాలా దలసరిగా ఉన్నాయి, ఎందుకని మనం చూడండి వాయు నాళం, ఇది మనకు వాయు నాళం అవుతుంది అనుకుందాం. వాయు నాళం తర్వాత ఏమవుతుంది, దాని కింద శ్వాసనాళాలు ఉంటాయి, శ్వాసనాళాలు కూడా. సో ఇది మనకి వాయు నాళం ఏమవుతుంది, శ్వాసనాళాల కింద పోతుంది. శ్వాసనాళాలు ఏమవుతుంది, చిన్న చిన్న శ్వాసనాళాల కింద ఉంటాయి, దాని చివర మనకి వాయు కోసం ఉంటాయి, అంతే కదా. అయితే ఇక్కడ మనకి ఈ వాయు నాళం అవ్వచ్చు, శ్వాసనాళం అవ్వచ్చు, శ్వాసనాళం అనేక త్వచాలతో ఏర్పడిన భాగం, అనేక త్వచాలు ఉంటాయి, ఎక్కువ త్వచాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం అంతకుముందు చెప్పిన అల్వియోల్ మాత్రం సింగిల్ లేయర్ ఉంది, వాయు కోశాల్లో మాత్రం ఒకే వరుస, కానీ ఇక్కడ మనకి అనేక వరుసలతో ఉన్నటువంటి త్వచాలు ఏర్పడతాయి. సో కాబట్టి శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, వాయు నాళాలు వీటన్నిటిలో కూడా అనేక త్వచాలతో ఏర్పడి రక్త కేశనాళికలు కలిగి ఉండవు, దాని చుట్టూ రక్త కేశం ఉండవు కాబట్టి మనకి ఎక్స్చేంజ్ అవ్వడానికి చాయిస్ లేదు కాబట్టి ఆ రకంగా మనకి. సో దీస్ ట్యూబ్స్ ఆర్ ఓన్లీ ఎయిర్ కండక్టింగ్, సో ఓన్లీ ఏమవుతుందంటే ఎయిర్ ని మాత్రం కండక్ట్ చేస్తాయి. అంటే ఏమవుతుంది, లోపల ఎయిర్ అంటే నాస్ట్రిల్స్ నుంచి తీసుకున్న ఎయిర్ ని లంగ్స్ వరకు, అల్వియోల్ వరకు తీసుకెళ్తాయి, అల్వియోల్ ఇచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ బయటకు పంపిస్తుంది. ఓన్లీ మనకి దేనికి ఉపయోగపడతాయి ఈ పార్ట్స్, ఏది ఏ పార్ట్స్, ట్రాకియా, బ్రాంకి, బ్రాంకి దేనికి ఉపయోగపడతాయి. సో దీస్ ట్యూబ్స్ అంటే ఈ త్రీ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఓన్లీ ఎయిర్ కండక్టింగ్ పార్ట్స్, ఓన్లీ ఎయిర్ ని కండక్ట్ చేస్తాయి, కొంచెం అక్కడ పంపిస్తే కొంచెం ఇక్కడ పంపిస్తే అంతే, కానీ వేర్ డిఫ్యూజన్ డస్ నాట్ అకర్స్. సో ఇక్కడ మనకి డిఫ్యూజన్ మాత్రం జరగదు, గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. సో కాబట్టి ఈ మూడు నాళాలు వాయువుల రవాణాకు ఉపయోగపడతాయి. రవాణా అంటే ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ కి పంపించడానికి, బయటకి లోపలికి పంపించడానికి, ఒక ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే, రవాణాకు మాత్రం ఉపయోగపడతాయి కానీ వాయు వినిమయానికి ఉపయోగపడవు. సో ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ బ్లడ్ కి దానికి మధ్య ఉన్నటువంటి ఈ వాయువులు గ్యాస్ ఎక్స్చేంజ్ మాత్రం ఇవి పనికిరావు. సో ఇది మనకు ఉన్నటువంటి థర్డ్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే CO2 కి ఆక్సిజన్ కి అలాగే హిమోగ్లోబిన్ కి ఉన్నటువంటి ఈ మూడింటి మధ్య సంబంధం ఏంటి, అంటే PCO2 కానీ పెరిగితే ఆక్సిజన్ కి హిమోగ్లోబిన్ కి ఉన్నటువంటి ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది అని కూడా మనకి ఫోర్త్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ ఏంటంటే ఆన్సర్ ఏంటంటే చూడండి, మనకి PCO2 పెరిగితే, ఇక్కడ మనకి PCO2 అనేది ఎక్కువగా ఉంటే, ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిక్రీజెస్ ద ఎఫినిటీ ఆఫ్ హిమోగ్లోబిన్ ఫర్ ఆక్సిజన్, ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కలవడం అనేది తగ్గుతుంది.
ఎందుకంటే ఎప్పుడు ఆపోజిట్ లో ఉంటాయి, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటే ఆక్సిజన్ తగ్గుతుంది, ఆక్సిజన్ తక్కువ ఉంటే కార్బన్ పెరుగుతుంది. సో కాబట్టి మనకి ఏమవుతుందంటే పీసీఓ టూ మనది ఎరైజ్ అంటే ఎక్కువ ఉంది. సో కార్బనైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ అవుతుంది ఆక్సిజన్ కు హిమోగ్లోబిన్ కు ఉన్నటువంటి ఎఫినిటీ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, అంటే పీసీఓ టూ అంటే పాక్షిక పీడనం, అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనం ఎప్పుడైతే పెరిగిందో, పెరిగితే ఏమవుతుంది హిమోగ్లోబిన్ నందు ఆక్సిజన్ యొక్క లభ్యత తరుగుదలను సూచిస్తుంది. సో ఎప్పుడైతే పీసీఓ టూ పెరిగిందో, కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే పాక్షిక పీడనం పెరిగిందో ఆటోమేటిక్ ఆక్సిజన్ తగ్గుతుంది కాబట్టి ఏమవుతుంది హిమోగ్లోబిన్ నందు ఆక్సిజన్ యొక్క లభ్యత తరుగుదలను సూచిస్తుంది, తగ్గిపోతుంది. సో దీనికి ఆపోజిట్ ఉంటుంది, రివర్స్ చూడండి, మనకి ఈ ఫాలిన్ సిఓ టూ, సిఓ టూ కానీ తగ్గితే సిఓ టూ పీసీఓ టూ తరుగుదల అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సిఓ టూ కానీ తగ్గితే మనకి ఏమవుతుందంటే ఇంక్రీజెస్ ద డెఫినిటీ ఆఫ్ హిమోగ్లోబిన్ ఫర్ ఆక్సిజన్, ఆక్సిజన్ హిమోగ్లోబిన్ లో ఉన్న డెఫినిటీ మనకి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సో పీసీఓ టూ తగ్గితే హిమోగ్లోబిన్ నందు ఆక్సిజన్ యొక్క లభ్యత పెరుగుదలను సూచిస్తుంది. సో రెండు ఆపోజిట్ చూసుకోండి, పీసీఓ టూ కానీ తగ్గితే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ధరకు ఎఫినిటీ ఏదైంది డిక్రీజ్ అయింది. సో పీసీఓ టూ అనేది మనకి ఎరైజ్ అయితే, చూడండి పీసీఓ టూ ఎరైజ్ అయితే పీసీఓ టూ ఎక్కువ ఉంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ఉన్నటువంటి ఎఫినిటీ అనేది డిక్రీజ్ అయింది, రివర్స్ అయింది. మనకి పీసీఓ టూ కానీ తగ్గితే మనకి ఏమైంది హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ధరకు ఎఫినిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో అది మనకున్నటువంటి ఇది ఫోర్త్ క్వశ్చన్. సో ఇవి మనకున్నటువంటి ఈ ఫస్ట్ ఫోర్ క్వశ్చన్స్ తరగ ఆన్సర్స్. సో రిమైనింగ్ ఫోర్ క్వశ్చన్ మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.